హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోప్ యూ ఆర్ గుడ్ ఇమ్రాన్ ఇస్ మై నేమ్ సో ఎటర్ యొక్క టీజర్ రియాక్షన్ అనమాట ఇంత రితిక్ రోషన్ అండ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్ మనకి ఇంతకుముందు ఈయన వార్ సినిమా అయితే చూసామన్నమాట దాని తర్వాత పఠాన్ కూడా చూసాం చాలా పెద్ద హిట్ అయితే అయినాయి ఈ రెండు సినిమాలు కూడా మంచి కలెక్షన్ అయితే చేసాయి అండ్ ఈయన డైరెక్షన్ చాలా యాక్షన్తో కూడి ఉంటుంది అనమాట మొత్తానికి అయితే డైరెక్టర్లు ఈయన మంచిగా ఉంటాడు మరి చూద్దాం ఈ సినిమా ఎట్లుందో ఇందులో రితిక్ రోషన్ అండ్ దీపికా పదకొండ్ అనిల్ కపూర్ ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే కనిపిస్తారు కానీ టీజర్లో చూద్దాం ఎవరెవరు ఉన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోండి ఈ టీజర్ ఎట్లున్నది సో లెట్స్ స్టార్ట్ సో టీజర్ అయితే స్టార్ట్ అయిపోయింది బాగుంది అందరు తెలిసిన విషయం ఈసారి మన రితిక్ రోషన్ ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్లో ఫైటర్ క్యారెక్టర్ అంటే జెట్ ప్లేన్ ఫైట్ నడిపించే క్యారెక్టర్ చేస్తున్నాను తెలుసు దీపికా పదుకోన్ రితిక్ రోషన్ కానీ క్లీన్ షోలో కనిపిస్తుంది రితిక్ రోషన్ ఈసారి ఏందా సీను రితిక్ రోషన్ క్లీన్ షోలో మంచి అనిపిస్తాడు భయ్యా ఓకే అయితే టీజర్ చూసేసినమాట చాలా చాలా తొందరగా అయితే వచ్చేసింది అనమాట టీజర్ గిట్లా 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 వెళ్ళిపోతుంది అంత స్పీడ్ సీన్ కట్స్ అయితే ఉన్నాయి దీంట్లో సీన్వి చాలా స్పీడ్ స్పీడ్ తీసేసారు అనమాట మొత్తానికి అయితే రితిక్ రోషన్ దీనిలో కనిపిస్తుండు చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చిండు లాస్ట్ టైం నేను మనం టైగర్ 3లో క్యామెరాలో అయితే చూసామన్నమాట వాటు ఏదైతే దాని గురించి అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చాడు అండ్ ఇప్పుడు ఏం ఫైటర్తో వస్తున్నాడు డైరెక్టర్ వచ్చేసి వారాజీ ఎవరైతే డైరెక్ట్ చేశారు దాన్నే డైరెక్ట్ చేసిన డైరెక్టరే సిద్ధార్థ్ ఆనంద్ దీన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట డైరెక్షన్ అయితే చాలా బాగుంటుంది కానీ దీన్ని చూసిన తర్వాత చాలా మంది అయితే అనుకుంటారు అని అంటున్నారు కూడా దీన్ని అయితే ఒక టాప్ గన్ సినిమా ఏదైతే ఉందో టామ్ క్రూజ్ ఆయనతో పోలుస్తున్నారు అనమాట కంపేర్ చేసుకుంటూ వస్తారు గదిగిరి సేమ్ ఉన్నాయని చెప్పి చాలామంది అయితే వీడియోలు చేస్తున్నారు అనమాట సిద్ధార్థ్ ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టోరీ తీసే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ సినిమాలో కూడా ఏదో ఒక వేరే పెట్టుకుంటాడు ఎట్లా అయినా సరే దానికి సంబంధం లేకుండా కాకపోతే సీన్స్ అయితే చాలా స్పీడ్ స్పీడ్ తీసేసి లాస్ట్ టైమే కంగనా రనౌత్తో తేజ సినిమా ఏదైతే ఉందో చాలా కామెడీగా అయిపోయింది అనమాట అలా కాకుండా ఉంటే చాలా ఈ సినిమాలో నాకైతే మంచి అనిపిస్తుంది టీజర్ కూడా బాగుంది టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి అనిపిస్తుంది అండ్ ఇక్కడ అనిల్ కపూర్ ఎవరైతే తన ఈ మొత్తం మిషన్కి లీడ్ ఉంటాడేమో నాకు అనిపిస్తుంది మెయిన్ లీడ్ అయితే రితిక్ రోషన్ కనిపిస్తున్నాడు కానీ క్లీన్ షో అయ్యా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కొంచెం మంచి అనిపిస్తుంది సెట్ అవుతలేదు ఎందుకంటే లాస్ట్ టైం నేను వార్లో సిద్ధార్థ్ ఈ డైరెక్టరే ఎలా ఎంట్రీ ఇచ్చాడో తెలుసు కదా మనకు ఆయన ఎంట్రీ చాలా సూపర్గా ఉండే చాలామంది అయితే చాలా షాకింగ్ అయ్యారు అనమాట ఆ ఎంట్రీ చూసి చాలా గుజ్బంప్స్ వచ్చినాయి చాలామందికి ఫ్యాన్స్కి అయితే ఊహల్లోనే ఉండే వాళ్ళైతే ఇక అక్కడ ఆయనకు ఆపోజిట్లో చూడడానికి టైగర్ షాఫ్ ఎవరైతే ఆ క్యారెక్టర్ చూస్తుంటాడనమాట మరి ఇందులో ఎవరు చూస్తుంటారు ఈ సినిమాలో చూద్దాం మరి నాకు తెలిసి దీపికా పదం చూస్తుండొచ్చు లేదా ఆడియన్స్ చూస్తున్నారేమో మరి తెలియదు కాకపోతే టీజర్ మొత్తంలో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ అడ్వర్టైజ్ అయితే చాలా చేసారని అనిపిస్తుంది నాకు ప్రతి సీన్లో బైక్ అనిపిస్తుంది నాకు రాయల్ ఎన్ఫీల్డ్ దీపికా పదకొండ్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఎట్లాగైతే ఎట్లా అనిపించారంటే లాస్ట్ టైం నాకు పట్టణంలో చూసి చాలామంది కాంట్రవర్షియల్ అయితే చేసిరన్నమాట అందులో ఒక సీన్ ఉండే పాటలు ఒక సీన్ వల్ల ఇప్పుడు ఇందులో కూడా ఒక సీన్ అయితే ఉంది అది చాలా స్పీడ్ వస్తుంది కాబట్టి అది కట్ చేయడం కోసం ట్రై చేస్తున్నట్టు అనిపించింది కానీ ఆ సీన్ పాజ్ చేసి చాలామంది చూస్తారు నాకు తెలుసు మీరు చాలా ఖతర్నాకులు ఎలాగైనా సార్ చూసారు నాకు తెలుసు చాలా హరామీ టైప్ చేస్తారు మీ పనులు అయితే సో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఓవరాల్గా అయితే టీజర్ నాకు బాగా అనిపించింది టీజర్ అయితే చాలా తక్కువ సీన్స్ అయితే చూపించారు సినిమా మొత్తంలో ఏ సీన్స్ ఉన్నాయో దాంట్లో చాలా తక్కువ సీన్లో మాత్రమే టీజర్లో చూపించారన్నమాట టీజర్ చాలా స్పీడ్ కట్ అయిపోయింది కాబట్టి చాలా ఎక్కువ అయితే మనం చూడడానికి ఏం దొరకలేదు అండ్ ఓవరాల్గా సిద్ధార్థ్ ఆనంద్ రితిక్ రోషన్ని ఎంట్రీ చేసే సీన్ కానీ చూపించే సీన్స్ కానీ చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి గమ్మత్తుగా ఉంటాయి పోయా చాలా ఓవర్ ద టాప్ చేశాడు ఆయన ఎప్పటికీ సో అట్లా అనుకుంటే చాలా బాగుంది ఇకల్ బాలీవుడ్ సినిమా కాకుండా ఉంటే చాలు ఓవరాల్గా సినిమా బాగా అనిపిస్తుంది నాకైతే టీజర్ మంచి అనిపించింది మీకు ఎట్లా అనిపించింది చెప్పండి సో ఈ రోజుకి అయితే ఈ వీడియోలో అయితే ఇంతే భయా మీరు కనుక నా ఛానల్ కొత్త వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నాకు ఎట్లా అనిపించింది చెప్పండి ఇలాంటి ఇంట్రెస్ట్ మళ్ళీ కలదు అప్పుడు దాకా స్టే సేఫ్ జై హింద్.